కాంగ్రెస్. మిత్రులారా, 2 నిమిషాలు మాట్లాడతా. మనం ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తలం. ఇవాళ నేను కూడా అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఉద్యమంలో ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. మిత్రులారా, ఈరోజు పెద్దలు అన్న రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు కొన్ని మాట్లాడుకున్నాం. నేనంటున్నా, అది ఆఫ్ ది రికార్డ్ కాదు, ఆన్ ది రికార్డ్ కూడా చెప్తున్నా. ఎవరైనా సరే, పెద్దలైనా సరే చిన్నలైనా సరే, పార్టీని గౌరవించాలే. పార్టీని గౌరవించకపోతే వాళ్ళు పార్టీలో ఉన్నా చచ్చినట్టే అనే విషయాన్ని మీ ముందు గుర్తుపెడుతున్నాం. మిత్రులారా, డైరెక్ట్గానే చెప్తున్నా, ఏ హరీష్, హరీష్ ఈరోజు విహెచ్ని ఎందుకు పిలిచిండో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకురా దద్దమ్మలారా అని ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నాయకులారా, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా గుంజుకున్న సచ్చు సన్నాసులారా, ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకురా మీకు అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా ఈ వేదిక మీద. పెద్దలు విహెచ్ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్టీకి అలా సేవలు అందించిన వాళ్ళ గౌరవం ఉంది. ప్రెస్ మీట్ తర్వాత వారిని కలవడానికి కూడా మేము వెళ్ళినాం. అయ్యా, ఏమన్నా ఉంటే గాంధీ భవన్లో మాట్లాడుకుందాం. కానీ ఇవాళ శత్రువు దగ్గరికి పగోని నోట్లకు ఈరోజు ఎందుకు పోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అది సీనియర్ అయినా ఎవరైనా జూనియర్ అయినా సరే. ఇవాళ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి ఇలా ఎల్లారెడ్డి ఈరోజు స్వాగతం చెప్తుంది అంటే మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలు గర్విస్తున్నాయి. కానీ మీరెందుకు ఈ సన్నాసుల చేతుల్లో ఇలా పావులుగా మారిండో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. చివరిగా ఒక్క విషయం చెప్తున్నా మిత్రులారా, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో చచ్చింది. మనం అధికారంలోకి రాబోతున్నామని తెలిసి గులాబోడు కమలమోడు ఆటలాడుతున్నాడు. మిత్రులారా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ యొక్క అవినీతిని బయట పెడతాం, వాళ్ళని బొక్కల దోస్తాడు రేవంత్ రెడ్డి అనే ఉద్దేశంతోనే ఇవాళ వాళ్ళు ఆడుతున్న ఆ నాటకానికి మనం తెరలేపాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు అన్న రేవంత్ రెడ్డి యొక్క చేతిని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నాయకులకు చివరగా నేను హెచ్చరిక, మన నాయకులకు చెప్తున్నా, మేము త్యాగాలు చేసి పార్టీ కొరకు కొట్లాడుతున్నాం రా సన్నాసులారా. త్యాగాలు చేసి కార్యకర్తలు కేసులు పెట్టుకొని ఒక్కొక్కరు పోలీసులతో అందరితో కేసులు పెట్టుకొని అలా క్షేత్రంలో బాధపడుతుంటే ఈ దగుల్బాచి టీఆర్ఎస్ నాయకుల కాడ బక్కోని కాడ ఏముందని పోతుండ్రా మీరు? నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేపు కనుక ఇట్లనే పార్టీకి నష్టం చేసే పని, పార్టీకి ఇలా కించపరిచే పని కనుక చేస్తే కార్యకర్తలే వాళ్ళ పని చూడాలని చెప్పి ఒక హెచ్చరికగా మీరందరూ కూడా వాళ్ళు నిలదీయాలని చెప్పి తెలియజేస్తూ, మేం రేపు అధికారంలోకి రాబోతున్నామనే విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి అన్న రేవంత్ రెడ్డి గారు రేపు తీసుకుపోయే కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములం అవుదామని చెప్పి తెలియజేస్తూ, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.